ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ నభూతో అనే రేంజ్లో జరిగింది వరల్డ్ వైడ్గా రాజకీయ సినిమా స్పోర్ట్స్ సెలబ్రిటీస్ అందరూ ఈ వేడుకకు హాజరయ్యారు ముఖేష్ తమ్ముడు అనిల్ అంబానీ కూడా ఫ్యామిలీతో కలిసి ప్రీ వెడ్డింగ్ వేడుకకు వచ్చాడు అయితే అనిల్ చూసిన ప్రతి ఒక్కరి మనసులో మెదిలిన ప్రశ్న ఒక్కటే అన్న అలా తమ్ముడెందుకు ఇలా అని ఆస్తి పంపకాల్లో కోరుకు నువ్వు దక్కించుకున్న అనిల్ అంబానీ ఎందుకు అట్టర్ఫ్లాప్ అయ్యాడు దివాళా తీసే పరిస్థితికి ఎందుకు వచ్చాడు అంత పెద్ద వేడుకలో అలా అమాయకంగా బ్యాగులు మోస్తూ దూరం దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది తల్లిచాటు బిడ్డ ఆయన అనిల్ అంబానీకి ఆస్తి పంపకాల్లో కోరుకున్నవి ఇచ్చేశారు దీంతో పాటు ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో ఒకడిగా హవా నడిపించాడు కానీ ఏం లాభం ట్రేడ్ గేమ్లో ఫెయిల్ అయి అంతా కోల్పోయాడు అదే పెద్దోడు ముఖేష్ వారసత్వంగా వచ్చిన వాటిని మెరుగుపరచడమే కాకుండా కొత్త వ్యాపారంలోనూ సక్సెస్ అయి అపర కుబేరుడుగా అవతరించాడు అనంత్ రాధిక మచ్చండ్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు ఓ కుటుంబ సభ్యుడిగా కాకుండా ఓ అతిథిలా పెళ్లికి అనిల్ అంబానీ రావడం చూసి చాలా మందికి బాధేసింది అనామకుళ్లా బ్యాగులో బట్టలు పెట్టుకుని వాటిని ఆయన ఇద్దరు కుమారులు మోసుకుంటూ రావడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు రెండు వేల ఐదులో ఆస్తి పంపకాలు జరిగినప్పుడు అన్నదమ్ములిద్దరూ సమానంగా అన్నింటినీ పంచుకున్నారు రెండు వేల ఎనిమిదిలో ప్రపంచంలోనే మోస్ట్ రిచెస్ట్ పర్సన్స్లో అనిల్ ఒక్కడిగా ఉన్నాడు అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ జీరో రేంజ్ కు పడిపోయాడు సౌత్ ఆఫ్రికా టెలికమ్యూనికేషన్ కంపెనీతో అగ్రిమెంట్ ఆ తర్వాత చైనా కంపెనీలతో లీగల్ ఇష్యూస్ అతని పతనానికి ప్రధాన కారణంగా మారాయి ఆస్తి పంపకాల తర్వాత అనిల్కు టెలికమ్యూనికేషన్స్ పవర్ ఎనర్జీ వంటివి వాటకు వచ్చాయి ఇవన్నీ బ్రైట్ ఫ్యూచర్ గ్రోత్ ఉన్న వ్యాపారాలు అయినా సరే వాటిని నిలబెట్టుకోవడంలో సంపదను పెంచడంలో ఫెయిల్ అయ్యాడు ఒకప్పుడు మన దేశంలో రేమోన్ అధినేత ఇల్లు ముప్పై అంతస్తుల్లో ఉండేది దాని విలువ ఆరు వేల కోట్లు దాని తర్వాత భారత్లో రెండో ఖరీదైన ఇల్లు అనిలంబానిదే ఆయన ఇంటి విలువ ఐదు వేల కోట్లు అయితే ఏం లాభం ఇప్పుడు అనిల్ దాదాపు జీరో స్థాయికి చేరుకున్నాడు ఆ మధ్య ఆయన ప్రయాణించిన కారును చూసి అందరూ షాక్ అయ్యారు ఒకప్పుడు రోల్స్ రోయిస్ ఫ్యాంటమ్ లాంబోగ్నిక్ అల్లాడో ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వర్క్ మెసిడెస్ బెన్స్ క్లాస్ లాంటి కార్లలో తిరిగే అనిల్ రీసెంట్ గా హుడా అయోనిక్ ఫైవ్ కార్ లో జర్నీ చేస్తూ కనిపించాడు దీని ధర నలభై ఐదు లక్షలు ఇలా ఒకప్పుడు ఒక రేంజ్ లో బతికిన అనిల్ అంబానీని ఇప్పుడు ఇలా చూడడం ఎవరి వల్ల కావడం లేదు जी